ఇది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి రెండు రాష్ట్రాలలో కలిసి ఈ వారంలోనే ఏకంగా 90,000 పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అదే హడావిడి. ఈ సీజన్ లో బంగారం కొనుగోలు అన్ని చోట్ల జోరుగా సాగుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణంగా నష్టపోతాం. బంగారు ఆభరణాలు కొంటున్నప్పుడు వాటి స్వచ్ఛతను సూచించే హాల్ మార్క్ గుర్తు వాటి మీద ఉంటుంది. అది ఉందో లేదో గమనించాలి. వీలైనంత వరకు అచ్చంగా బంగారంతో చేసిన నగలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎప్పుడు మార్చుకున్నా పూర్తి స్థాయిలో నష్టం ఉండదు. రాళ్ల నగలు కొంటుంటే రాళ్లు బంగారం విలువను వేరువేరుగా చూపిస్తున్నారో లేదో గమనించుకోండి. సాధారణ రాళ్లకు అసలు విలువ ఉండదు, కానీ కొన్ని దుకాణాలు వీటికి ధర ఎక్కువగా వేస్తుంటాయి. అందుకే బిల్లు వేసేటప్పుడే దానికి విలువ కట్టకుండా మాట్లాడుకోవాలి. పగడాలు, కెంపులు, అన్కట్స్ కి కాస్త రీసేల్ వాల్యూ ఉంటుంది. నగలు కొన్నప్పుడు తెల్ల కాగితం మీద రాసి ఇచ్చిన బిల్లును తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే దుకాణం వివరాలు, రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్వాయిస్ మాత్రమే తీసుకోవాలి. కంప్యూటర్ బిల్ అయితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ బంగారం నాణ్యత విషయంలో మోసపోతే వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు. అందుకే అరగ్రాము బంగారం కొన్నా సరే దానికి వచ్చే బిల్లును తప్పనిసరిగా దాచుకోవాలి. ఒకేసారి బంగారం కొనుగోలు చేయలేం అనుకునేవారు వివిధ స్కీముల్లో డబ్బులు కడుతుంటారు. నమ్మకమైన సంస్థల్లో కట్టినప్పుడు మాత్రమే మీ డబ్బుకు బంగారానికి భద్రత ఉంటుంది. బంగారం అప్పటికప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేకపోతే కడ్డీలు, నాణాల రూపంలో కొనుక్కోవచ్చు. బ్యాంకులు బంగారం అమ్ముతాయి. కాస్త ఖరీదు ఎక్కువైనా నాణ్యత విషయంలో పూర్తి హామీ ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద దుకాణాల్లో తరుగు, మజూరీ కలిపి అదనపు ఛార్జీ వేస్తుంటారు. ఇది 6% నుంచి మొదలై నగను బట్టి 30% పైనే ఉంటుంది. దీనికి అదనంగా GST చెల్లించాలి. ఇవన్నీ లెక్కిస్తే కొన్నిసార్లు తీసుకున్న నగ కంటే 2-3 గ్రాముల పసిడికి అదనంగా బిల్లు చెల్లించాల్సి వస్తుంది. కొనే ముందు ఇవన్నీ పక్కాగా అర్థం చేసుకోగలిగితే డబ్బు వృధా కాదు.